हाय फ्रेंड्स वेलकम टू द चैनल मन चूडबोतुन्नाम अमेज़न प्राइम लो वच्चिन बॉर्न टू फ्लाई मूवी रिव्यू अंड मूवी मोत्तम चूसिन तर्वात ना ओपिनियन चेप्पालंटे नाकैते मूवी नच्चिंदि एंदुकंटे मूवी अयिते बागुंदि अंड मूवी मीरु चूडाली अनुकुंटे अमेज़न प्राइम लो तेलुगु डब्ड वर्षन उंदि अंड इप्पुडु सिनिमा स्टोरी विषयानिकि वस्ते लैक चाइना अंड अमेरिका वाळ्ळिद्दरिकि पड़ाल्सो अमेरिका दग्गर फिफ्त जनरेशन జెట్ ప్లేన్స్ అనేవి ఉంటాయి, అదే ఫైటర్ ప్లేన్స్. అండ్ చైనాలో చూసుకుంటే కనుక ఫోర్త్ జనరేషన్ జెట్ ప్లేన్స్ అనేవి ఉంటాయి. దాంతో చైనా కొంచెం లాగ్ ఉంటుంది అనమాట. దాంతో అప్పుడు చైనా గవర్నమెంట్ ఏం డిసైడ్ అవుతుందంటే, సార్ మనం కూడా ఫిఫ్త్ జనరేషన్ ఆ జెట్ ప్లేన్స్ ఫ్లైట్స్ని లాంచ్ చేద్దాం అనుకుంటారు. సో అప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న పైలట్స్కి వాళ్ళైతే ట్రైనింగ్ ఇవ్వడం అని, ఆ ఫ్లైట్ని లాంచ్ చేశారా లేదా అండ్ ఎలాంటి ఛాలెంజెస్ ఏంటి, ఆ ట్రైనింగ్ ప్రాసెస్ ఏంటి అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకోలేక, మూవీ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అని మూవీ మనం చూసుకుంటే కనుక లైక్ చైనా ఉండే పైలట్స్కి వాళ్ళైతే ఒక ట్రిబ్యూట్గా ఈ మూవీ అయితే తీయడం జరిగింది. అండ్ ఆ ట్రిబ్యూట్ అయితే వర్కౌట్ అయింది. అండ్ మూవీలో కొన్ని ఎమోషనల్ సీన్స్ అండ్ ఎమోషనల్ కంటెంట్ ఉంటాయి. అండ్ అది వర్కౌట్ అయింది. అండ్ మూవీలో ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక ఆర్క్ ఉంటుంది, ఒక జస్టిఫికేషన్ ఉంటుంది. అండ్ అది కూడా బాగుంది. అండ్ స్క్రీన్ ప్లే కూడా ఎంగేజింగ్గా గ్రిప్పింగ్గా ఎక్కడ బోర్ కొట్టకుండా డిజైన్ చేస్తారు. లైక్ ఆ ట్రైనింగ్ ప్రాసెస్ కానీ, ఆ లాంచ్ చేసేటప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి, అసలు ఆ లాంచింగ్ ప్రాసెస్ ఏంటి, అసలు కొన్ని ఇంకా డీటెయిలింగ్తో మూవీ అయితే మూవీ చెప్పడం జరిగింది. లైక్ ఒక జెట్ ప్లేన్స్ అంటే ఏంటి, ఫైటర్ ప్లేన్స్ అంటే ఏంటి, వాళ్ళకి ఎలాంటి ఒక ఛాలెంజెస్ ఉంటాయి, ఏదైనా ఫ్లైట్ ఏదైనా జెట్ ప్లేన్ లాంచ్ చేయాలని చెప్పి ఆ ఛాలెంజెస్ అంతా, ప్రాసెస్ అంతా బాగుంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది, అండ్ విజువల్ ఎఫెక్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఓవరాల్ స్క్రీన్ మూవీ అయితే బాగుంది. అండ్ స్క్రీన్ ప్లే కూడా అంత ఎంగేజింగ్గా డిజైన్ చేశారు, ఎక్కడ బోర్ కొట్టకుండా. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే, లైక్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి, అన్నీ మనం అర్థం చేసుకోవడానికి మనకైతే కొంచెం టైం అనేది పడుతుంది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే బాగుంది, చూడొచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3.25/5. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో తెలుగు డబ్డ్ వర్షన్ ఉంది. అనేది ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్, ఇది ఫ్యామిలీతో చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ వీడియోలో లేదు, ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ సినిమాలో లేదు. అండ్ ఇందే చెప్పినట్టు ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3.25/5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.